हाय फ्रेंड्स वेलकम बैक टू अवर चैनल चूस्तुन्नारु श्रीहर्ष तेलुगु ट्रावेलर यूट्यूब चैनल अंडी अभिषेक प्रियुडैन अर्चना मूर्ति भक्तुल कोसम स्वयंगा अनेक चोट्ल आविर्भविंचि विशेष पूजलु अंदुकुंटुन्न आ आदिदेवुनि नामं श्रेष्ठं कर्पूर गौरं करुणावतारं संसार सारं भुजगेन्द्रहारं सदा वसंतं हृदयारविंदे भवं भवानी सहितं नमामि अंटू ईश्वरा रक्षिंचु ఎప్పుడు నిన్నే తలుచుకుంటూ ఉంటాం అని పూజిస్తూ ఉంటారు. అందుకే ఆ మహాదేవుని నామము శివభక్తుల నాలుకపై నిరంతరం నాట్యం చేస్తూనే ఉంటుంది. ఆయన ప్రకృతి అంతటా నిండి ఉంటాడని కొన్ని ప్రాంతాలలో ఉనికి ఎక్కువగా కనిపిస్తుందని అంటారు. అలాంటి శంకరుడు బండరామేశ్వరపల్లిలో పార్వతి రాజరాజేశ్వరిగా స్వయంభూగా వెలిసి భక్తుల కొంగు బంగారంగా ఉన్నాడు. అలాంటి పురాణ దేవాలయ విశేషాలను తెలుసుకుందాం. ఈ ఆలయానికి ఎలా వెళ్ళాలి అంటే హైదరాబాద్ నుంచి 120 కిలోమీటర్ల దూరంలో ప్రయాణిస్తే బండరామేశ్వరపల్లి చేరుకోవచ్చు. ముందుగా దేవాలయ స్వాగత తోరణం కనిపిస్తుంది. దాని మీద ఒక శివలింగం, రెండు వైపులా నంది విగ్రహాలు ఉంచారు. దాని గుండా కొద్ది దూరం ప్రయాణిస్తే చుట్టూ పచ్చని చెట్లు, పంట పొలాలు, ప్రశాంతమైన వాతావరణం, మధ్యలో తెల్లటి కాంతులీలుతున్న పార్వతి రాజరాజేశ్వరి ఆలయం దర్శనమిస్తుంది. ఇది కాకతీయుల కాలంలో రాజేశ్వరరాజు శివభక్తులు కాబట్టి తన సామ్రాజ్యం అంతటా ఇష్టదైవమైన ఈశ్వరునికి దేవాలయాలు నిర్మించి పూజించారు. ఆయా ప్రాంతాలలోని శివుని దర్శించి అర్చించడం వలన మన సర్వాభిష్టాలు నెరవేరుతాయని మానసిక ప్రశాంతత లభిస్తుందని చెబుతుంటారు. ఈ దేవాలయాన్ని 2 ఎకరాల సువిశాలమైన బండ మీద నిర్మించారు. గుడి నిర్మాణానికి పూర్తిగా బండరాళ్లనే వాడారు. అందుకే ఈ గుడికి బండరామేశ్వర ఆలయం అని పేరు కూడా వచ్చింది. కొంతకాలం ఆదరణకు నోచుకొని ఈ ఆలయం గత 50 ఏళ్ల నుంచి పునర్వైభవంతో పూజలు అందుకుంటుంది. ఈ ఆలయం నిర్మాణం 300 ఏళ్ల క్రితం కాకతీయుల కాలం నాటిదని, రాణి రుద్రమాదేవి ఆదేశాలతో నిర్మించిన ఈ దేవాలయం, ఒకప్పుడు పెద్ద పెద్ద బండరాళ్లతో కట్టిన ఆలయ ద్వారం ఇలా ఎందుకు ఉంది, అసలు ఏం జరిగింది, ఆలయం కట్టిన కొన్నేళ్లకు ఇలా జరిగిన చెక్కు చెదరని ఆలయం అండి, ఆలయ ద్వారం చరిత్ర గురించి తెలియాలంటే నేను చెప్పే మొత్తం స్టోరీ వింటేనే అర్థమవుతుంది. రాజేంద్రుని కాలంలో గుడి నిర్మాణం జరిగింది కాబట్టి దీన్ని రాజరాజేశ్వర ఆలయం అంటారని ఇక్కడ కొందరైతే చెబుతున్నారు. అయితే రుద్రమాదేవి ఆదేశాలతో కట్టిన ఆలయం కాబట్టి ఈ దివ్యాలయం అంత ప్రఖ్యాతి చెందిందని అంటారు. ఈ పార్వతీ రాజరాజేశ్వర స్వయంభూ క్షేత్రం బండరామేశ్వరపల్లి. ఈ ఆలయాన్ని బండరామేశ్వర స్వామి దేవాలయం అని కూడా పిలుస్తుంటారు. ఇది చాలా పురాతనమైన దేవాలయం అండి. విశాలమైన 2 అంతస్తుల ముఖద్వారం చూపరుల్ని ఆకట్టుకుంటుంది. ఆలయం లోపల కూడా చూద్దాం పదండి. లోపలికి అడుగు పెట్టగానే ఆధ్యాత్మిక వాతావరణం కనిపిస్తుంది. ఇక్కడ ప్రతి అణువణువు శివనామస్మరణ చేస్తున్న అనుభూతి కలుగుతుంది. మొత్తం ఈ ఆలయం మరియు స్తంభాలు పెద్ద పెద్ద రాతి మీద చెక్కబడ్డాయండి. మధ్యలో 2 అంతస్తుల మండపం మరియు రాతితో నిర్మించిన ఎత్తైన ధ్వజస్తంభం. విశాలమైన దేవాలయ ప్రాంగణం, రాతితో కట్టిన ఎత్తైన ప్రహరీ గోడ ఈ ఆలయం యొక్క ప్రత్యేకత. ఈ ఆలయం శివునికి అంకితం చేయబడి ప్రధాన దైవం రాజరాజేశ్వరుడు, ఇక్కడ శివుడు లింగస్వరూపంగా దర్శనమిస్తాడు. ఈ గుడి శిఖరం మీద ఒక కలశం కూడా ఉంచారండి. దానిమీద శివయుద్ధం, త్రిశూలం కనిపిస్తుంది. ఆలయ వాస్తు నిర్మాణం కాకతీయుల నిర్మాణ శైలిని పోలి ఉంటుంది. ఇక్కడి స్తంభాలు వరంగల్ 1000 స్తంభాలను కూడా పోలి ఉంటాయి. ఆలయంలోని నందీశ్వరునికి చాలా ప్రత్యేకత ఉంది. నిత్యం స్వామినే కనిపెట్టుకుని ఉంటాడు ఈ నందీశ్వరుడు. నల్లరాతి మీద చెక్కిన నందీశ్వరుడు కళాత్మకంగా ఆకర్షణీయంగా కనిపిస్తాడు. ప్రభుం ప్రాణనాదం విభుం విశ్వనాథం జగన్నాథనాదం సదానంద భాజం భవద్భవ్య భూతేశ్వరం భూతనాదం శివం శంకరం శంభు మీశానమి. నిర్వికార నిర్గుణ సంపన్నుడైన ఆ స్వామిని ఏ విధంగా స్తుతించినా పలుకుతాడని, ఆ నామస్మరణతోనే సకల పాపాలు నశించిపోతాయని నమ్ముతారు. లయకారుడైన శివుడు భోళాశంకరుడు. బాహ్యమైన శుచిశుభ్రతల కన్నా అంతరంగ శుచికే ఉన్న శివభక్తులకే ప్రాధాన్యతను ఇస్తారు. బండరామేశ్వరపల్లిలో ఈశ్వరుడు అతిపెద్ద లింగ రూపంలో దర్శనమిస్తున్నాడు. స్వయంభూగా వెలిసిన స్వామి నిత్యం తేజోవంతంగా వెలుగొందుతూ ఉంటాడు. ఈ ప్రాచీన ఆలయంలో లింగార్చనలు చేస్తే సమస్త పాపాలు తొలగిపోయి అంతా మంచి జరుగుతుందని ఇక్కడి వారి నమ్మకం అండి. ఈ ఊరికి చివరన ఉన్న చెరువు దగ్గర నుంచి అప్పుడప్పుడు 6 అడుగుల పెద్ద నాగేంద్రుడు వచ్చి లింగ రూపంలో కొలువైన ఈశ్వరుని మీద కూర్చొని వెళ్తున్నాడని అక్కడ చూసిన స్థానికులైతే చెప్పారండి. శివదర్శనం అయిన తర్వాత గర్భాలయంలోనే కుడివైపు ఎదురుగా శ్రీ సూర్యనారాయణ స్వామి దర్శనమిస్తారు. మరోవైపు విఘ్నాలకు రాజైన గణపతి, పార్వతీ నందనుడు కూడా దర్శనమిస్తారు. ఎడమవైపు నాగేంద్రుడు మరియు పార్వతీదేవి కొలువై ఉన్నారు. మాఘమాస కాలంలో ఇక్కడ అనేక పూజలు నిర్వహిస్తారు.
ప్రతి పున్నమి రోజున యజ్ఞ కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ శివరాత్రి పండుగ రోజున 3 రోజుల వాతావరణం భక్తజనులతో కనువిందు చేస్తుంది. కాకతీయుల నిర్మాణంలో ఒక ప్రత్యేకత ఉంటుంది. ఆలయ ప్రాంగణంలో 100 ఏళ్ల నాటి శిలాశాసనాలు ఇక్కడి ప్రత్యేకత అండి. ఆలయ నిర్మాణ సమయంలో ఆలయ స్తంభాల మీద రుద్రమాదేవి రాయించిన ఏళ్ల నాటి శిలాశాసనాలు. ఈ శిలాశాసనాలు చాలామంది వచ్చి వీడియోలు ఫోటోలు తీసుకొని వెళ్ళారు, కానీ ఇప్పటికీ ఆ శిలాశాసనం మీద ఉన్న అక్షరాలు ఏముందో కనిపెట్టలేకపోయారు. ఈ ఆలయ చరిత్రకు వస్తే, శిథిలావస్థకు వెళ్ళిన ఈ ఆలయాన్ని అక్కడి స్థానికులే అందరూ కలిసి ఈ ఆలయాన్ని 50 ఏళ్ల క్రితం పునర్నిర్మించారు. నిజాం కాల పరిపాలనలో బ్రిటిష్ వాళ్లతో కలిసి చేసిన దాడుల్లో ఆలయ ద్వారం మరియు ఆలయం వెనుక ఉన్న ఎత్తైన ప్రహరీ గోడ ధ్వంసమైతే ప్రహరీ గోడను పునర్నిర్మించారు. ఆలయ ద్వారం మాత్రం అలాగే సజీవ సాక్ష్యంగా ఇప్పటికీ నిలిచి ఉంది. ఈ ఆలయం పక్కనే శ్రీ కాలభైరవ స్వామి దేవస్థానం కూడా ఉంది. చూశారు కదా ఫ్రెండ్స్ ఆలయం ఎలా ఉందో. ఈ అద్భుతమైన ఆలయాన్ని మీరు చూడాలి అనుకుంటే వెంటనే వెళ్ళి చూడండి. చూస్తూనే ఉండండి శ్రీ హర్ష తెలుగు ట్రావెలర్. కింద కనిపించే సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ని కూడా క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు వస్తుంది. ఈ ఆలయం మీకు ఎలా అనిపించిందో కామెంట్స్ లో అయితే చెప్పండి. నచ్చితే లైక్ చేసి షేర్ కూడా చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి అద్భుతమైన ఆలయాలను మీ వాట్సాప్ స్టేటస్ లో అయితే పెట్టుకోండి. ఈ ఆలయం గురించి తెలియని వాళ్ళందరికీ షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేను మరొక అద్భుతమైన ఆసక్తికరమైన ఆలయంతో త్వరలోనే మీ ముందుకు వస్తాను. నేను మీ శ్రీహర్ష తెలుగు ట్రావెలర్.